రామతీర్థాల జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు జనసేన నాయకులు ధర్నా చేస్తుండగా పోలీసులు వారు ఘర్షణ పడి బీజేపీ కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. అందులో కొంతమందికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఉగ్గుర్ల పోలీస్ స్టేషన్లో మరికొందర్ని, నల్లమర్ల పోలీస్ స్టేషన్లో మరికొందర్ని, విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మరికొందర్ని, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మరికొందర్ని అరెస్ట్ చేసి ఉంచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులున్నారో అనంతర నాయకులను కూడా విమర్శించడం జరుగుతుంది. ఇటువంటి నాయకుల్ని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపిస్తారు. ఇటువంటి నాయకులందరినీ కూడా రాబోయే కాలంలో జైలుకి వెళ్తారని కూడా గుర్తు చేస్తాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశ సంస్కృతిని కాపాడటం కోసం, ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఏదైతే శాంతియుత ఉద్యమాలు చేసిందో, ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా విద్వాంసులు చేయడానికి కారణం ఏంటంటే ఆ రామ మందిర నిర్మాణం కోసం ఏదైతే జై శ్రీరామ్.